లవ్ కానీ మ్యారేజ్ విషయంలో కానీ వాళ్ళొక డెసిషన్ తీసుకోవాలి అంటే అసలు అమ్మాయిలు అబ్బాయిని ఇష్టపడాలి అంటే అబ్బాయిలో ఉండ ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏం చూస్తారు మేడం అమ్మాయిలు అంటే ఏమనుకోవద్దు మీరు ఇష్టపడాలంటే పెళ్ళి చేసుకోవాలంటే అనే రెండు పక్కన పెట్టండి అబ్బాయిలో అమ్మాయిలు చూసే క్వాలిటీస్ వాళ్ళు దేనికోసం వెతుక్కున్నా సరే ఎస్ ఏం క్వాలిటీస్ కావాలి అది ఇప్పుడు సమస్య బయట అది అబ్బాయిలకి కూడా పాపం అర్థం కావట్లేదు ఓకే అర్థమైంది పాపం వాళ్ళు ఏం చేయాలి అబ్బాయిలు ఏం చేయాలి వాళ్ళకి కావాల్సినట్టు ఉండాలా లేకపోతే ఉండద్దా ఏం చేయాలి ఎన్ని సమస్యలు బయట ఇంకొకటి అసలు అమ్మాయిలకి అబ్బాయిల్లో క్వాలిటీస్ మాత్రమే ఎందుకు నచ్చాలి అట్ ద సేమ్ టైం అబ్బాయికి కూడా అమ్మాయిల క్వాలిటీస్ నచ్చాలి అనే ఇంగిత జ్ఞానం ప్రతి అమ్మాయికి ఉండాలి నేను తప్పు పడటట్లేదు ఎస్ ఇప్పుడు నీ లైఫ్ బాగుండాలి అని నువ్వు కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టుకుంటావు కానీ అది ఈ రోజుల్లో ఎలా తయారైంది అది ఆ అబ్బాయిలకి జీవిత గండంగా తయారైంది టార్చర్ టార్చర్ వాళ్ళ పేరెంట్స్కి ఒక టార్చర్ వాళ్ళ పేరెంట్స్ ఒక ఇమాజినేషన్లో ఉంటారు ఏంటంటే అబ్బాయి కూడా మన ఇంటికి వచ్చే అమ్మాయికి మనకు అనుకూలంగా ఉంటే బాగుండు పాప ఇంకేం అనుకోరలే ఈ అనుకూలంగానే ఐదు అక్షరాలు మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు అనుకూలంగా అంటే అందులోకి అన్నీ వస్తాయి కూడా కదా పోనీ కొన్ని రావద్దులే అనుకూలంగా అంటే అనుకూలంగానే అని తీసుకోండి అంటే కోరిక నార్మల్గానే ఉందా ఇప్పుడు పాపం కట్నాలు కానీ లాంఛనాలు కానీ ఆశించటం లేదు భయపడుతున్నారు ఆ భయంతో ఆశ అనేది పోతుంది ఏ ఇస్తే తీసుకుందా వాళ్ళ మనకు పర్వాలేదు అమ్మాయి మంచిగా ఉంటే చాలు నాలాంటి వాళ్ళు ఏమంటారంటే అమ్మాయి మంచిగా ఉంటే చూసుకోండి ఇవన్నీ వద్దండి బాబు అదే పెద్ద ఆస్తి అని చెప్తా నేనైతే అయితే మరి ఈ అమ్మాయిల రిక్వైర్మెంట్స్ పెరిగిపోతున్నాయి మరి అబ్బాయిలు ఎక్కడ ఉంటాయనేది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఈ పాయింట్ ఇంకా చెప్పాలంటే ఏం కోరుకుంటున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఎంత సంపాదిస్తున్నాడు ఒకవేళ ఇండియాలో అయినా సరే అబ్రాడ్లో అయినా సరే అదే కంట్రీ అయినా కానీ ఎంత సంపాదిస్తున్నాడు మరి నీకు ఆ వర్తుందో లేదో నువ్వు చూసుకుంటున్నావా అంత సంపాదించే అబ్బాయి ఏ స్టేజ్లో ఉంటాడు నువ్వు దానికి అర్హత ఉందా నీకు ఆ నీకుందా మరి నీకు నువ్వు ప్రశ్నించుకోవు ముందు నువ్వు గురించి నువ్వు ప్రశ్నించుకో నేను ఇలా ఉంటాను నా నా చదువు ఇది నా ఉద్యోగం ఇది నా జీతం ఇది నా బుద్ధి ఇది నా తెలివితేటలు ఇవి నా కోరికలు ఇవి నా ఫ్యామిలీ ఇది ముందు నువ్వు అది నువ్వు నిర్ణయించుకో నేను నేను ఇలా ఉన్నాను కాబట్టి నాకు ఎలాంటి వాడు కావాలి అని నిర్ణయించుకో కానీ ఆ అబ్బాయిలో నీకు కావాల్సిన ఎత్తుక్కోవడం ఏంటి కదా ఓకే నేను ఇంకో సెకండ్ ఫేజ్కి వస్తాను మంచిగా ప్రేమగా చూసుకోనే భర్త సరిపడా డబ్బు ఉంటే బాగుండు అనుకో అది కరెక్ట్ రిక్వైర్మెంటే అంతేగాని నాకు మా మన్మధుడు కావాలి అడుగులు ఉండాలి మళ్ళీనేమో బోల్డ్ డబ్బు సంపాదించాలి నేను చెప్పిన ప్రతి పని చేయాలి నేను ఏదన్నా నా కోరిక ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రింగు కొనుక్కోవాలి నడు వెంటనే కొన్ని డబ్బులతో కొనుక్కుంటావా లేదు మొగడే కొనాలి ఆ మొగుడు పాపం ఈ చెప్తారు చూడండి నేను అనొచ్చలేదు ఒక డాఫర్ అంటారు కదా డాఫర్ లాగా ఉండాలని కోరుకుంటారు అది ఎలా సర్చో ఆ అబ్బాయి ఒక తల్లిదండ్రికి ఒక వ్యక్తిత్వంగా పుట్టిన ఒక ఒక జీవి వాడికి ఎంత వ్యక్తిత్వం ఉంటుంది అబ్బాయికి ఉంటుందా ఎంత ఆత్మాభిమానం ఉంటుంది అతనికి కూడా ఉంటాయి కొన్ని కొన్ని అవన్నీ పక్కన పెట్టి నీకు అనుకూలంగా మాత్రమే ఉండాలని కోరుకుంటున్నావు నేను చూస్తున్నానండి ఇవన్నీ నేను ఎలిగేషన్స్ కావు ఇవి నేను కళ్ళతో చూశాను కాబట్టి కొంచెం ఇరిటేట్ అవుతున్నాను ఇవి అలాంటి అమ్మాయిలకి రీచ్ అవ్వాలి తర్వాత తీసుకెళ్తుందా మరి కొనాలి అతనే కొనాలి మరి నువ్వు ఇంటి దగ్గర అడిగేవా నాకు ఈ రెంగు కొనుక్కోవాలని నీ దగ్గర డబ్బులు ఉన్నాయని అడుగు దీనికన్నా ముందు ఎక్కువ డబ్బు ఉన్న అబ్బాయి కోరుకుంటుంది కదా ఒకళ్ళు ఎక్కువ డబ్బు ఉన్న అబ్బాయిని చేసుకుంటే కనుక ఎనీ టైం ఎప్పుడు పడితే అప్పుడు పద అనేస్తుంది అంటే నువ్వు అందుకు డబ్బు ఉన్న అబ్బాయిని ఎదుర్కొంటున్నావా ఆ అబ్బాయి అంత సంపాదిస్తుంది దీనికోసమేనా అతనికి వేరే బాధ్యతలు ఉండొచ్చు ఇంట్లో పెళ్లి కానీ చెల్లెలు ఉండొచ్చు చదువు కావాల్సిన తమ్ముడు ఉండొచ్చు హెల్త్ బాగోని పేరెంట్స్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమన్నా అప్పుల్లో ఉండొచ్చు మరి ఆ అబ్బాయి అవసరాలంటే కనుక్కోవా ప్రతి మొత్తం నీకేనా లేదు మీ ఇద్దరు భవిష్యత్తు కోసం ఏమన్నా రెడీ చేసుకుంటున్నారా ఒక ఇల్లు కొనుక్కుందామని ఆ డబ్బు దాస్తున్నారా డబ్బు కావాలని అబ్బాయి కోరుకున్నప్పుడు నువ్వు ఆ డబ్బు దాద్దామని ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా హస్బెండ్తో నువ్వు కోరుకో అంత డబ్బు కావాలన్న అబ్బాయి ఒక ఐదు లక్షలు సంపాదించాలి నువ్వు వస్తాడు అబ్బాయి ఆ డబ్బును ఇద్దరం కలిసి దాద్దామని ఒక ప్లాన్ చే యాజ్ ఏ వైఫ్ అబ్బే అది ఉండదు ఇవి సరే ఇవి రిక్వైర్మెంట్స్ ఇంకా అందగాడు కావాలి నువ్వు అంత అందాన్ని కాపలా కాయగలవా ఓకే అంత అందగాడు అందరూ వంద మందికి వంద మంది బ్రహ్మాండంగా ఉన్నవరా అంటారు సినిమాల్లోకి వెళ్ళాల్సిందంటారు మోడలింగ్కి వెళ్ళాల్సిందంటారు నీ అందానికి అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదురా అంటారు మరి ఆ అబ్బాయి అభిప్రాయాలు ఎలా ఉంటాయి ఉన్నప్పుడు ఇంత అందగాని కదా అని అనుకున్నప్పుడు కొంచెం ఈగో ప్రౌడ్ కూడా ఉంటాయి అవి ఉన్నప్పుడు ఇంకో వైపుకి ఎటన్ అటెంప్ట్ అవ్వచ్చు నువ్వు కాపలా కాస్తావా అఫ్కోర్స్ ఆ అబ్బాయి నువ్వు కాదు ఇంకో అమ్మాయితో పెళ్ళి అవుతుంది కానీ ఆ వేరే అమ్మాయితో పెళ్ళి అయినప్పుడు ఆ అబ్బాయి లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు నీకు అనవసరం ఎవరు ఎవరు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అదేదో నేనే ఉంటాను నువ్వు అనుకున్నప్పుడు ఆ అబ్బాయి బుద్ధి మంచిది కాదు అనుకో అంత అందగాడైనా సరే ఇంకోవైపు కాలు వేస్తాడు నువ్వు తట్టుకుంటావా యాక్సెప్ట్ చేస్తావా నువ్వు డబ్బు కోరుకున్నప్పుడు ఎలా ఉండాలి అందాన్ని కోరుకున్నప్పుడు ఎలా ఉండాలి కదా మెయిన్ ఈ రెండు ఉంటాయి తర్వాత అతను మంచి మనసు గలవాడాయని చూసుకోవాలి అది అది ఆలోచించరు నేను చెప్పిన పని చేస్తున్నాడా లేదా నేను అడిగింది ఇస్తున్నాడా లేదా ఎటు వెళ్ళాలంటే అటు తీసుకెళ్తున్నాడా లేదా లేదా రాత్రి పదకొండు గంటలకి నిద్రపోతారు అన్నం తినేస్తారు శుభ్రంగా ఏం కావాలని తినేస్తారు ఒక నిద్ర కూడా వేసేస్తారు ఏ పదకొండింటికో మెలుక వస్తుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ పదకొండున్నరకో మెలుక వస్తుంది పన్నెండింటికో లేచి ఆ నాకు ఇప్పుడు పానీపూరి తినాలనిపిస్తుంది బేబీ వెళ్దాం పద చలో బేబీ వాడు కొత్త మోజులో ఉంటాడు చలో బేబీ అంటే చలో బేబీ పానీపూరి ఒంటి గంట దాకా దొరుకుతాయి చాట్లు దొరుకుతాయి ఇంకోటి అన్నీ దొరుకుతాయి అర్ధరాత్రి నైట్ ఫుడ్ దొరుకుతున్నాయి కదా పోనీ ఆర్డర్ చేసుకోవచ్చు కదా బయటకు వెళ్ళి తినాలి ఎంజాయ్ దట్ ఈస్ కాల్డ్ ఎంజాయ్ ఆ టైంలో బయటకు వెళ్ళి అది తింటే ఎంజాయ్ మనసు శాంతిస్తుంది ఈగో సాటిస్ఫై అవుతుంది సరే వెళ్ళి తిను నువ్వు ఏడ్రస్లో ఉన్నావు అట్లానే వెళ్తున్నావు వెళ్తుంటే నీ పరువు పోతుంది అబ్బాయి పరుగు పోతుంది కదా అవునా ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా ఎవరో ఫలానా ఆయన ఉంటారు ఆయనకెంతో పరువు ప్రతిష్టలు ఉండొచ్చు ఆయన కొడుకు నువ్వు ఆయన కోడలివి సరే ఈ అమ్మాయి అందగదాని ప్రేమతోనో ఏం చేయలేకో అబ్బాయి తీసుకెళ్తాడు మగ మగపిల్లలు అంత దూరం ఆలోచించరు ఆలోచించాల్సింది ఆడపిల్లలే ఇంటి పరువుని కానీ భర్త పరువు కానీ తన పరువు కానీ ఆ అమ్మాయిలు ఎక్కువగా ఆలోచించగలిగే శక్తి ఉంటుంది మగపిల్లలు అంత దూరం ఆలోచించరు ఒకటే అనుకుంటారు ఎవరైనా చూస్తే బాగోదేమో ఇది మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు అబ్బాయి ఆ అమ్మాయిలు ఇవన్నీ ఆలోచించాలి ఆ శక్తి ఉంటుంది కానీ ఆలోచించరు ఆ టైంలో నువ్వు ఇంత నిక్కర వేసుకొని చిన్నదేదో పైన వేసుకుంటావు బేబీ అంటే బేబీ అనుకుని వెళ్ళిపోతారు తింటారు రోడ్డు మీద మిమ్మల్ని ఎంతమంది చూస్తున్నారు ఏది నీకు అది సాటిస్ఫాక్షనా నువ్వు పానీపూరి తినాలనుకు వెళ్ళావా వేరే దానికోసం వెళ్ళావా మరి ఇవన్నిటికీ వాడు లొంగి ఉంటాడా లేదా అని టెస్ట్ చేసుకుంటారు టెస్ట్ చేసుకుని అప్పుడు పెళ్లి చేసుకుంటే పెళ్ళి చేసుకుంటారు లేకపోతే తిరగాలంటే తిరుగుతారు కొద్ది రోజులు తిరిగిన తర్వాత నచ్చకపోతే వదిలేస్తారు అప్పుడు వాడి పరిస్థితి ఏంటి అది నీ పరిస్థితి ఏంటి ఈ లోపల రెండో మూడో ప్రెగ్నెన్సీలు వస్తాయి డబో అబార్షన్స్ వచ్చేసుకుంటున్నారు ఇవే జరుగుతున్నాయి లేచిన దగ్గర నుంచి మరి అబ్బాయిలో మీరు అన్ని క్వాలిటీస్ చూస్తున్నారు మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నారు కాబట్టి అబ్బాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి నన్ను అడిగితే లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు కానీ లవ్ మ్యారేజ్లో కానీ మీరు ఎంచుకున్న అమ్మాయిల్లో కానీ ఎంతవరకు ఎంతమందిలో మంచి క్వాలిటీస్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి ఎప్పుడైనా అమ్మ నాన్న చెడ్డ చెప్పరు అరే బాబు మన తెలిసిన వాళ్ళు ఉన్నారు దూర బంధువులో ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మాయిలో మంచివాళ్ళు సాంప్రదాయంగా పెరిగింది రే అబ్బాయి నీకు సూట్ అవుతుంది మనకు సూట్ అవుతుంది నిన్ను బాగా చూసుకోగలుగుతుంది చేసుకో అన్నప్పుడు నోరు వసుకుని పెళ్ళి చేసుకోండి అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఆటోమేటిక్గా ప్రేమ పడుతుంది నీ పట్ల వాళ్ళకి ఇష్టం గౌరవం పెరుగుతాయి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు అడిగింది ఏదైనా ఇస్తాడు నువ్వు చేయమన్నది ఏదైనా చేస్తాడు నీకు ఒంట్లో బాగానప్పుడు వంట చేసి పెడతాడు ఇద్దరు ఎమర్జెన్సీలో బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు నీకు వంటలో సాయం చేస్తాడు బట్టలు ఆరేసి పెడతాడు ఏదైనా ఇంట్లో పనులు ఏదైనా సరే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసేస్తాడు అబ్బాయి అది ఆటోమేటిక్గా తన బాధ్యతగా చేస్తాడు మీరు ముందుగానే ఎర్కోవాల్సిన అవసరం లేదు ముందుగానే మీరు రిక్వైర్మెంట్స్ చెప్పడము అబ్బాయిలో క్వాలిటీస్ వెతుక్కోవాల్సిన అవసరం లేనే లేదు అంటే తర్వాత మీరు టార్చర్ పెట్టడానికి కండిషన్స్ అడుగుతున్నారా క్వాలిటీస్ వెతుక్కుంటున్నారా ముందు ఒప్పుకున్నావు కదా నేను క్వాలిటీస్ ఉండబట్టే నేను చేసుకున్నాను కదా ఇప్పుడు ఎందుకు ఇట్లా నువ్వు డివోర్స్ తయారయ్యావు అని నువ్వు అడిగి తగాదా గొడవలు పెట్టుకుని కోర్టులకి డివోర్స్ డివోర్స్ అది ఎన్ని రోజులు ఎన్ని నెలలో మరి వాళ్ళకే తెలియాలి మరి నువ్వు ఎంచుకున్న క్వాలిటీస్ విలువే ఉంది అక్కడ ఒప్పుకున్న అబ్బాయికి విలువే ఉంది అసలు క్వాలిటీస్కి విలువేది కాబట్టి క్వాలిటీస్ ఎతుక్కోకండి అమ్మ నాన్న చూపించిన వాళ్ళు చేసుకుని నోరు జీవితం బంగారంగా పెట్టుకోండి అమ్మాయినా అబ్బాయినా బయట షోకేస్లో బొమ్మలు చీరలు రకరకాలు కనబడతాయి మనకి ఎంత బాగుంటాయో లైట్లో అదే చీర ఇంటికి తెచ్చుకోండి నచ్చదు అదే బొమ్మ ఇంటికి తెచ్చుకోండి నచ్చదు అసలు నచ్చదు అది అది ఎందుకంటే లైట్ల్లో వెలుగుతుంది అది మనకు అదే కనిపిస్తుంది కానీ లోపల పెట్టి చక్కగా దుమ్ము పడకుండా జాగ్రత్తగా దాచిపెట్టిన వస్తువా ఎంత విలువగలదో ఎంత ఫ్రెష్గా ఉంటుందో అది ఎటువంటి దానికి మరకలు ఏమి లేకుండా చక్కగా దాచిపెట్టుకునే వస్తువు బాగుంటుంది అలాంటి సంబంధాలు వస్తే చేసుకోండి మీ జీవితాలు శుభ్రంగా ఉంటాయి ఏ మీకు రెండు మూడేళ్లలో ఒక ఇద్దరు పిల్లల్ని కానీ ఇల్లు సంసారం చూసుకునే భార్య అయితే చాలు కదా మీ కోరికలు తెచ్చే అమ్మాయి అయితే చాలు కదా మీరు చెప్పిన మాట వినే అమ్మాయి అయితే చాలు కదా మీకు కోఆపరేట్ చేస్తే ప్రతి విషయంలో చాలు కదా అలాగే అమ్మాయికి కూడా చాలు కదా ఇద్దరికి ఏమి ఇంకా ఏం కావాలి మీరేనా సినిమా ఫీల్డ్కి వెళ్ళి సినిమా యాక్టర్ అవ్వాలా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలా బజార్లో డ్యాన్స్ చేయాలా సిగరెట్లు కాల్చాలా కావాలా అవన్నీ అవన్నీ చేస్తే ఏమవుతారు అవన్నీ తెలుసు అవన్నీ చేస్తే ఏమవుతారు తెలుసు అది అందుకు ఇష్టమైతే మీరు క్వాలిటీస్ వెతుక్కోండి అబ్బాయిలు మీరు కూడా లొంగిపోండి నాలో ఉన్నాయి నేను చేసుకుంటా అని లొంగిపోండి అయితే దానికి రిజల్ట్కి మాత్రం మీరు సిద్ధంగా ఉండండి దాని రిఫ్రగేషన్స్ అనేవి చాలా ఉంటాయి దారుణంగా మీరు ఒకసారి దాంట్లో ఇరుక్కున్నారంటే ఆ గమ్ములో బయటికి రాలేరు తల్లిదండ్రులు కూడా ఏం చేయలేక ఒప్పుకుంటారు ప్రస్తుతం తర్వాత అమ్మాని వాళ్ళు వాళ్ళ మీద పడిపోతారు అబ్బాయినా అయినా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు ఎలా ఆ చిక్కుని తీస్తారు ఎలా తీయగలరు తెలుసా వాళ్ళకి చివర మొదల తెలుసా దారానికి చిక్కు వేసేసావు అన్ని మారాముళ్ళు నువ్వు ఏడిస్తే ఎవరేం చేస్తారు అయ్యో మన పిల్ల మన అబ్బాయి అని అక్కుని చేర్చుకుంటారు కొద్ది రోజులు వాళ్ళు గదిలో అమ్మా నాన్న ఎంత బుర్రలు బద్దలు కొట్టుకుంటారో వాళ్ళిద్దరు ఒకళ్ళనొక్కళ్ళు ఎన్ని నిందించుకుంటారో నీ అంటే నీ వల్ల అసలు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియక వాళ్ళు నిద్రాహారాలు మారి మాని రూమ్లో ఎంత బాధపడుతుంటారో తెలుసా మీకు మీకు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు ముప్పై ఐదు ఉండొచ్చు పాతిక ఉండొచ్చు మీరు ఇంత పెద్ద పిల్లలు అయ్యండి ఈ వాళ్ళకి ఆ సమస్య తీసుకొస్తారా ఏంటి మీరు ఎత్తుకునే క్వాలిటీస్ ఏంటి అమ్మ నాన్నకి మీరు చిన్నప్పుడు ఏ రెండు జాడు వేస్తే బాగుంటుందా బాబ్ డెయిర్ పెడితే బాగుంటుందా ఫ్రాక్ బాగుంటుందా వాళ్ళు వేస్తేనే కదా మీరు వేయించుకుని పెరిగారు అన్నంలో పప్పునే వేస్తే తింటుందా చారు వేసి పెడితే తింటుందా అని తెలుసుకుని చేసి పెట్టింది వాళ్ళు కదా ఏ స్కూల్ అయితే మా అమ్మాయికి బాగుంటుంది ఏ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది నిర్ణయించి స్కూల్లో పెట్టింది వాళ్ళు కదా నీకేమో ఒకటి కావాలి పెళ్ళాం కావాలని నిర్ణయించే జా నిర్ణయించడం వాళ్ళకి రాదా ముందు వాళ్ళు పెళ్లి చేసుకుని జీవితం గడిపి మిమ్మల్ని ఇద్దరిని కానీ పాతికేళ్ళు కాపురం చేశారా నువ్వు చేసావా పని నీకు ఇంకా ఏమి లేదు ఇక్కడ నువ్వెలా నిర్ణయించుకుంటావు నీ జీవితాన్ని వచ్చు ఏం చూసావు ఏం తెలుసు నీకేమి తెలీదు జీరో అందుకని అమ్మ నాన్న చెప్పింది అమ్మా నాన్న చూపించింది చక్కగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోండి అర్థమైందా వెళ్ళి చేసుకుని లవ్ చేయండి అది ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది అది లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో పుట్టిన ప్రేమ ఎప్పటికీ పోదు నేను రాసిస్తా కావాలంటే ఎన్ని కొట్టుకో నేను తిట్టుకుంటారు కొట్టుకుంటారు అసలు ఎన్నో జరిగిపోతాయి అయినా కూడా ఇది శాశ్వతం ఒకరిలో మన అంతే చూసుకో తెలియకుండా నువ్వేలా వెతుక్కుంటావు నువ్వు అంత అందగాడు కావాలన్నప్పుడు నువ్వెంత అందగా చూసుకో లేకపోతే ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తాడు నువ్వు తట్టుకుంటావా ఎదుర్కోగలవా పోనీ ఆ సమస్యను పరిష్కరించుకోగలవా నీకు ఆ కేపబిలిటీ ఉంటే గో హెడ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి